హాయ్ ఫ్రెండ్స్, డార్లింగ్ ప్రభాస్, బుట్టుబొమ్మ పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే పూజ హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం జూలై 30న రిలీజ్ చేస్తామని ప్రకటించారు, కానీ కరోనా వల్ల విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇది ఎలా ఉంటే రాధేశ్యామ్ కోసం ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్ను ఎరచూపినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని చేజిక్కునించుకునేందుకు ఏకంగా 400 రూపాయల కోట్లు ఆఫర్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. గతంలో మరో ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కూడా రాధేశ్యామ్ను సొంతం చేసుకునేందుకు 300 కోట్లు రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైందంటూ వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ క్రమంలో దానికంటే 100 కోట్లు ఎక్కువ మొత్తాన్ని కూడగట్టుకుని మరీ అమెజాన్ ముందుకు రావడంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. నిజానికి ఈ సినిమా బడ్జెటే సుమారు 300 కోట్లుగా ఉంది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జనాలు థియేటర్లకు తరలి వస్తారన్న నమ్మకం పెద్దగా లేకపోవడంతో అమెజాన్ ఆఫర్ను అందిపుచ్చుకోవాలా లేదా మరికొద్ది రోజులు వెయిట్ చేయాలా అని మల్లగుల్లాలు పడుతున్నారట నిర్మాతలు. మరి నిజంగానే రాధేశ్యామ్ ఓటీటీలోకి వస్తుందా లేదా అని మరికొద్ది రోజుల్లో తేలనుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఓటీటీ అప్డేట్ అన్నమాట.